ఎవరు సార్ మీరు? ఓ అర్థమైంది, మీ క్వారీకి పంచర్ పడి ఉంటుంది, పంచర్ షాప్ ఎత్తుకుంటే ఇక్కడికి వచ్చి ఉంటారు. సారీ సార్, ఇక్కడ క్వారీకి పంచర్ లేదు. పంచర్లు వేయాలంటే పట్నం పోవాలి. ఆ ప్రేదవా, నేనరా అన్నయ్యరా. అన్నయ్య నువ్వేంటి, నీ గెటప్ ఏంటి, ఎవరి కోసం అన్నయ్య? ఊదిన కోసమే. రోళ్ళు గోళ్ళు ఒక్క నిమిషం. ఒరి డ్రెస్ ఎక్కడరా? నువ్వు లాండ్రీ అప్పారో ఒక 100 కొట్టావు, అది రెండో కూతురు నేను కొన్ని కొట్టా. నిన్ను ఎలా చూస్తుంటే నానమించిపోతామేమనిపిస్తుందన్నారా? ఓం వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం దంశస్తువరే సర్వాణి రూపాన్ని విచిత్యధీరః నామాని కృత్వా విజ్ఞాన్ ఆనందగర్పోరమంగళ నీరాజనం దర్శయామి. పూజారి గారు, ఈ 100 రూపాయలు తీసుకుని ప్రేమదేవత పేరు మీద అచ్చింది. దేవతల్లో ప్రేమదేవత లేదే. కొత్తగా ఏడైందండి, నా ప్రేమదేవత పేరు మీద అచ్చిం చేయించండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. చూసించాలి కానీ వచ్చిన పని కానీరా బాబు, లేకపోతే మిస్ అయిపోదు. వదిన కొంచెం పక్క తప్పుంటారా? ఐ లవ్ యూ. వాట్? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? చెప్పు తీసుకుంటా. చెప్పుతో కొట్టడానికి నీ పెదాలతో నా బొగ్గల మీద కొట్టచ్చు కదా. రే ఇడియట్, అయినా ముక్కు మొహం తెలియకుండా లవ్ చేయడం ఏంట్రా? ముక్కు మొహం తెలియడానికి ఏముంది? ముక్కు చూస్తే తిన్నగా ఉంది, మొహం చూస్తే అందంగా ఉంది. ఈ సవాలుగా ప్రేమించడానికి ఏంటి? నా దగ్గర సినిమా డైలాగ్లా? యా సినిమా వాళ్ళకి సినిమా డైలాగ్లే వస్తాయి. మీరు సినిమా వాళ్ళ ఎప్పుడు చూడలేదే. నేను డైరెక్టర్ అయితే సినిమాలు ఎలా చూస్తావు, అంత అనుకుంటేగా నడిపించేది. ఓ సారీ సార్, మిమ్మల్ని అనరాని మాట్లాడున్నాను. ఇంతకీ మీ పేరేంటి? అమల చైతన్య. అదేంటి? నాకు మామయ్యకి అమలత్ అంటే ఇష్టం, అమలత్కి చైతుబాబు అంటే ఇష్టం. చైతుబాబు పేరు అమలత్ పేరు కలిపి అమల చైతన్య అని పెట్టారు మా మామయ్య. అయినా వాళ్ళకి మీకు ఏంటి రిలేషన్? నాగార్జున మామయ్య. అమలత్త. వావ్ నైస్. మరి నన్నెందుకు లవ్ చేస్తున్నారు? ఎంత ఫారెన్ లో ఉన్నా ఇండియాలో పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నదే నా కోరిక. నాగమామి కూడా సంబంధాలు చూస్తున్నారు. ఎవరికి? నీకే. నైస్. నువ్వు పుట్టినప్పుడే ఏ సినిమా వాడికి వచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. కుదిరితే అటువంటి వాడిని ప్రేమించాలి. అవును, నేను మీతో టచ్ లో ఉండాలంటే ఎలా? మీ నంబర్ చెప్తారా? ఏంటి నువ్వు విజిటింగ్ కార్డు తీసుకో. నేను ముందు మా నాన్నకి చెప్పాలి. నేను వెళ్ళనా? వెళ్ళండి. వెళ్ళండి. ఏంటమ్మా అంత సంతోషంగా ఉన్నావు? నన్ను ఒక విఐపీ లవ్ చేస్తున్నారు. అయ్యా ఈ ఊర్లో ఎవరు విఐపీ అని పేరు పెట్టుకున్నా వాడిని వెంటనే తీసుకురా. అలాగే. అయ్యో నాన్న, విఐపీ అంటే పేరు కాదు, చాలా పెద్ద మనిషి. అంత పెద్ద మనిషిని నువ్వెందుకు ప్రేమించావమ్మా? నీ వయసు నుండి ప్రేమించుకోవచ్చు కదా. అబ్బా నాన్న, నీకెలా చెప్పాలి? నీకు అర్థం అయ్యేలా చెప్పాలంటే నాగార్జున గారు అంత రేంజ్ అన్నమాట. అంటే నాగార్జున మేనల్లుడు. నాగార్జున గారు మేనల్లుడా? నాగార్జున గారు మేనల్లుడే. తల్లి నువ్వెంత అదృష్టవంతురాలేవమ్మా. అయితే రేపు మన ఇంటికి ఆయన భోజనానికి పిలు. సరే నాన్నా. ఇంకేంటమ్మా? నేను ఇష్టపడినా కూడా మిమ్మల్ని అడగకుండా ఎప్పుడూ ఏ పని చేయలేదు. నేను లవ్ చేయొచ్చా? నీకు నచ్చాడన్న విషయం అతనితో చెప్పకుండా నాతో చెప్పావు చూడు, అది నాకు నచ్చిందిరా. నాగార్జున గారి మేనల్లుడంటే అది మన అదృష్టం రా. అయినా ఆయన మనవరు ఎందుకు వచ్చాడు? మన ఊళ్ళో షూటింగ్ ఉందని ఇక్కడికి వచ్చారంట. వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారట. అబ్బో అలా అయితే వాళ్ళని కూడా భోజనానికి పిలు. నా బంగారు తల్లివి కదా, నా కన్నవి కదా, వాళ్ళని ఎలా అయినా సరే భోజనానికి తీసుకురామ్మా. ఓకే నాన్నా, రేపు రమ్మని చెప్తాను. నాకు టైం అవుతోంది, నేను బయటికి వెళ్ళొస్తాను. నువ్వు మాత్రం ఆ పని మీద ఉండమ్మా. ఓకే ఓకే నాన్న. సరే.